నగర శాసన సభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం 9వ రోజు కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ చెల్లూరు అవినీతి పరుడు అంటూ నెల్లూరు నగరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ श्री पोट्टी श्रीरामलु नेल्लूरु जिल्ला चेनेत ऐक्य कार्याचरण कमिटी आध्वर्यंलो राट्नालु प्रदर्शिस्तू निरसन वैएस्आर् कापुनेस्तं पदकं द्वारा वरुसगा 3 संवत्सरं राष्ट्रंलो 338792 मंदिकि 508.18 कोट्लु नेरुगा अक्क चेल्लेमल खातालोकि कंप्यूटर बटन नोक्कि मुख्यमंत्रि जम आम आदमी पार्टी राष्ट्र नायक अन्नमय जिल्ला पर्यटन गत ने యాక్సిడెంట్ గేదెల మరణించగా పోలీస్ వారు వేరొక వ్యక్తిని నా పేరుతో ప్రవేశపెట్టి అక్రమంగా కేసును ముగించినట్లు ప్రకటించారు నాకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటూ మీడియా సమావేశం అమరావతి రాజధానిగా ఉండాలని హైకోర్టు చెప్పిన తీర్పును లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరించడం చట్ట వ్యతిరేకమంటూ మీడియా సమావేశం विलेकर पै दाड़ी चेसिन वारिनि कठिनंगा शिक्षिंचाले मीराका एवरिकी उपयोगं सीएम सर पूटी प्रश्नतो मीडिया मुंदु निप्पुलु चेलवेगिन जनसेन पार्टी इंचार्ज मापिनेडि शेषकुमारे पालमूरु लिफ्ट पनुल्लो अपश्रुति ऐदुगुरु कूलीलु दुर्मरणं इक डीटेल्स चूस्ते नेल्लूरु नगरंलो 5वा डिविजन परिधिलोनी सत्यनारायणपुरम वैकुंठपुरम तदितर प्रांताल्लो नगर शासन सभ्युलु डाक्टर पी अनिल कुमार गड़प गड़पकु मन प्रभुत्वं 9वा रोजु कार्यक्रमान्नि निर्वहिंचारु డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ ఓబిల్ రవిచంద్ర, ఊటుకూరు నాగార్జున, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, సంక్రాంతి కళ్యాణ్, బాబు, రంగ, జయకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జన్మడి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందించే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా 5వ డివిజన్ సంబంధించి మైపాడ్ రోడ్ ఏదో ఉందో 5 గాని 3 4 డివిజన్ సంబంధించి దాన్ని కూడా పూర్తిగా కూడా ఇప్పుడు తార్ రోడ్ ఉంది, వర్షాకాలం వచ్చినా కూడా ఆ కింద ఇది లేకుండా దాన్ని కూడా పూర్తిగా కూడా 4 లేన్ సిమెంట్ రోడ్ కింద మారుస్తా ఉన్నాం. అంటే చాలా లాంగ్ స్టాండింగ్ గా ఇబ్బంది లేకుండా ఉండేదానికి కూడా దాన్ని కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇంకొక నెల రోజుల లోపలే టెండర్ కి వెళ్ళే ప్రక్రియని తీసుకెళ్తా ఉన్నాం. పూర్తిగా 80 నుంచి 100 ఫీట్ రోడ్ ని 4 లైన్ చేస్తూ పక్కన డ్రైన్స్ గాని మొత్తం కూడా దాదాపు ఆ ప్రాంతంలో 80 టు 100 ఫీట్ రోడ్ ని ఏదైతే పాత ఎఫ్ఎంబి ప్రకారం ఉందో దాన్ని కూడా చేసే ప్రక్రియ కూడా తీయబోతున్నాం. ఒక నెల రోజుల లోపలే టెండర్ కి వెళ్ళిన వెంటనే ఎంక్రోచ్మెంట్స్ కూడా మొత్తం అంతా కూడా ఆ ప్రాంతాల్లో ఏదైతే ముందుకు వచ్చినా అన్ని కూడా తొలగించి మైపాడికి వెళ్ళే నుంచి వచ్చే ఏదైతే ట్రాఫిక్ ఈ రోజు చూస్తాను ఇబ్బందిగా ఉంది, దాంతో పాటు ఈ ప్రాంతాలంతా ఇబ్బంది పడేదంతా కూడా ఒక నెల రోజులు ఇన్ని రోజులు తాత్కాలికంగా వర్షాలు పడితే గుంతలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పెద్ద ఎత్తున ఒక శాశ్వతమైన ఒక పరిష్కారం ఆ ప్రాంతానికి కలగజేయాలన్న ఒక ఆలోచనతో కొద్దిగా ఆలస్యమైంది. తార్ రోడ్ ఉన్నప్పటికి కూడా దాన్ని కూడా తీసేసి బీటీ రోడ్ నుంచి కూడా తీసి సీసీ రోడ్డే చేయమన్నాం. ఎందుకంటే వర్షాలు పడిన ఆ ప్రాంతంలో సాయిల్ దానివల్ల కృంగిపోతూ వస్తుంది, దాన్ని కూడా ఇచ్చేసి తొందరలో ఒక నెల రోజుల లోపలే ఆ ప్రాంతానికి కూడా ఇది చేసి అక్కడి నుంచి ఒక 2-3 నెలల లోపలే పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాను. నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం నందు డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అవినీతి పరుడు అంటూ నెల్లూరు నగరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణలను డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. దాంతో ఎప్పటి నుంచో అధికార పక్షంలోనే విపక్షం ఉందన్న నిజం బయటపడింది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. పనిచేసే అధికారులను అవినీతి పరులు అనడం సమంజసం కాదని, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం తగదని రూప్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. సీనియర్ కార్పొరేటర్లు నూనె మల్లికార్జున యాదవ్, మాజీ అఫీషియో సభ్యులు చాట్ల నరసింహారావు వంటి వారు ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో ప్రతాప్ రెడ్డి అడ్డుపోయిన చాట్ల నరసింహరావు సైతం నెట్టివేసి రూప్ కుమార్ పై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఆగ్రహించిన రూప్ కుమార్ యాదవ్ అర్థం ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు.
నీకు కమిషన్లు డబ్బులు ఇస్తే అధికారులు మంచోళ్ళు అయిపోతారా, ఇవ్వకపోతే అవినీతి పరులు అంటూ ధ్వజమెత్తారు. ఇలా సుమారు గంట పాటు కార్పొరేషన్ సమావేశ మందిరం అరుపులు కేకలు ఉద్రిక్తల మధ్య అట్టుడికిపోయింది. కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లే ఉండడం, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఎవరూ లేకపోవడంతో ఇటువంటి సమావేశంలో అధికార పక్షంలోని కొందరు కార్పొరేటర్లే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి రావడం చర్చనీయాంశమైనది. ఈ సందర్భంలో అటు అధికారులు ఇటు తోటి కార్పొరేటర్లు ఇరువురికి సర్ది చెప్పడం జరిగింది. సభ ఇటువంటి సంప్రదాయం సరికాదని హితవు చెప్పడంతో ముందుగా రూప్ కుమార్ యాదవ్ సభ పూర్వకంగా క్షమాపణ చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని సభను క్షమాపణ కోరి అందరి చేత శభాష్ అర్పించుకున్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాట్నాలు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత ఉపవృత్తులు వృత్తి చేసుకునే వారికి చేనేత పెన్షన్ సర్టిఫికేట్ లో ప్రభుత్వం ఇచ్చిన పాత గుర్తింపు కార్డులో పెన్షన్ దరఖాస్తులకు అనుమతించాలని, నేతన్న నేస్తంలో నిబంధనల పేరుతో తొలగిస్తున్నారని, వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి చేనేత కార్మికులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుధవారపు బాలాజీ, ఆసం సురేష్, తాళ్ల నరసింహస్వామి, రాజశేఖర్, బీజేపీ నాయకులు మిడతల రమేష్, రామనాథ్ రాజశేఖర్, కాస శ్రీనివాసులు, చింతగింజల సుబ్రహ్మణ్యం, కె ఆనంద్, యు లక్ష్మీనారాయణ, పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు. పక్క మీద నేత ఉంటేనే చేనేత గుర్తింపు కార్డు, ఈ మాత్రమే ఉంటేనే మీకు పథకాలు వర్తింపుతాయి, లేకపోతే ఇవన్నీ నిబంధనల కింద తీసేస్తాము అని చెప్పలేదు. ఇది చాలా దుర్మార్గం. ఒక చేనేత వస్త్రం తయారవ్వాలంటే 8 రకాల ఉపవృత్తులు కష్టపడితే తప్ప ఒక వస్త్రం తయారు కాదు. ఆ ఉపవృత్తులను గుర్తించమని మేము గత 7 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలకి, ప్రస్తుత ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు ఈ అంశాన్ని గడిచీవును పెడుతున్నాయి, కానీ మాకు న్యాయం చేయడం లేదు. ఈ విధంగా చేనేత కుటుంబాలకి శాసనం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. దీని నుంచి విధానం మార్చుకోకపోతే మేము త్వరలో ఒక పూర్తి ఉద్యమాన్ని చేపట్టి కలెక్టర్ కార్యాలయాలు, మంత్రి ఇళ్ళు ముట్టడిచ్చేదానికి కూడా ఎనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనర్హులుగా గుర్తిని తీసేశారు, కేవలం అనేక నిబంధనలు పెట్టి తీసేశారు. ఈ మగ్గాలు వేసే కార్మికులందరూ కూడా సత్యవాదాలు చూడు తిరిగి వాళ్ళు చెప్పులు ఎదిగిపోయినాయి, వాళ్ళకైతే డబ్బులు రాలేదు. మళ్ళీ 2022 కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. చాలా రకరకాల కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, మీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని, మీకు పొలం 30 సెంట్లు 40 సెంట్లు ఉందని, ఇట్లా రకరకాలుగా హౌస్ కొంచెం ఇల్లుగానే పెద్దదిగా ఉంటే వాళ్ళు కూడా నేతను నేస్తాం వర్తించదు, మేము తీసేస్తాము అని చెప్పేసి సచివాలయంలో చెప్తాడారు. అదేవిధంగా కూడా కొనసాగుతా ఉంది. సుమారుగా ఈ జిల్లాలో 1000 మగ్గాల దగ్గర పోయే అవకాశం కూడా ఉంది. కొత్త
మొక్కలు కూడా ఇంతవరకు ఎన్రోల్మెంట్ లేదు, పాత మొక్కలకి నిన్న టై అయిపోయింది మళ్ళీ పొడిగించామని చెప్తున్నారు. కానీ ఒక క్లారిటీ అనేది అంటూ ఏమి లేదు. కలెక్టర్ చుట్టూ తిరిగాము, సచివాలయ చుట్టూ తిరిగాము, మంత్రులకి ఎమ్మెల్యేలకి చెప్పి 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 మా పని అయిపోయింది. ఇది ఇంకా కూడా అనర్హులు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకని మేము ఒకటి చెప్తున్నాం, మొక్కవన్న ప్రతి చేనేత కార్మికుడికి ఖచ్చితంగా అమలు చేయాలి, నిర్ణయిస్తాం. నిబంధనలన్నీ కూడా తొలగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. కరెంటులు మీ అబ్బాయి ఉద్యోగము లేదా ఇల్లు పెద్దది, ఈ నిబంధన తొలగించాలా? ఇది చాలా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం, నీచమైన దుర్మార్గం అని చెప్పేసి ప్రధాని గత ప్రభుత్వంలో మేము చెప్పాము. గత ప్రభుత్వంలో 250 కోట్ల బడ్జెట్ ఉంటే మీ ఇచ్చిన బడ్జెట్ 200 కోట్లలో కూడా తగ్గించి మొక్కలు తీసేసి 150 నుంచి 160 కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పి గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేస్తున్నాం మీ ప్రభుత్వానికి, మీరు ఏమిచ్చినట్టు అంతమంది 250 కోట్లు ఆఫ్ ఇచ్చారు, స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చారు, అదేవిధంగా సబ్సిడీస్ ఇచ్చారు, చాలా సబ్సిడీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మాకు వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వరదలు వచ్చినప్పుడు టీ ఇచ్చేవాళ్ళు, విత్తసులు వచ్చేవాళ్ళు. ఈ వరదలు వస్తే పోయిన సంవత్సరం కానీ ఒక్కరికి ఏమి ఒక్క కిలో బియ్యం కూడా ఇవ్వలేదండి. ఇది చాలా దుర్మార్గం అండి. అందుకే నేతని ఇస్తే ఇచ్చాము, మీకు ఏం వర్తించు అని చెప్పేసి ప్రధానంగా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం. రెండోది, ఉపవర్తులు ఉన్నాయని 8 ఉపవర్తులు మొత్తం మందికి నేత పోవాలంటే 8 ఉపవర్తులు ఖచ్చితంగా అమలు చేయాల్సిన కీలకమైనటువంటి వాళ్ళకి నిరుపేదలండి వాళ్ళు. ఆ ఉపవర్తులు వాళ్ళు, వాళ్ళకి కార్డు లేదు, పెన్షన్ లేదు, ఏమి లేదండి. అందుకని ఉపవర్తులు వాళ్ళకు కూడా పెన్షన్ రావడానికి మీరు కార్డు మంజూరు చేయాలి. మరి ఇంకో బిగ్లిక్కి పెట్టారండి, పాత కార్డులు పనికిరావని చెప్తారు. ఈ పాత కార్డులు అండి, గవర్నమెంట్ కార్డులు అండి, ఈ పనికిరావని చెప్పేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది నీచమైన ప్రభుత్వం చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అందుకనేసి వెంటనే పాత కార్డులు కూడా పరిధిలో తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. వీటి ద్వారా కూడా పెన్షన్లు మంజూరు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఉపవర్తుల వాళ్ళకు కూడా గత ప్రభుత్వం చాలా మందికి పెన్షన్లకి కార్డు ఇచ్చారండి, చాలా మంది పెన్షన్లు తీసేశారండి, కార్డులు లేవని తీసేశారండి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే అమలు చేయాలి, లేకపోతే తదితర కార్యక్రమాన్ని వెంటనే మళ్ళీ ఇంకొక కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా నేడు వరుసగా 3వ సంవత్సరం రాష్ట్రంలో 338792 మందికి 508.18 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి కాకినాడ గొల్లప్రోలు నుండి పాల్గొని కంప్యూటర్ బటన్ నొక్కి ముఖ్యమంత్రి జమ చేయగా, జిల్లాలో కలెక్టర్ సమావేశ మందిరం నుండి తిరుపతి శాసనసభ్యులు భువన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ లబ్ధిదారులు పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం ఎల్ఈడి తెర మీద వీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన జిల్లాలోని 7830 మంది మహిళా లబ్ధిదారులకు వైఎస్ఆర్ కాపునేస్తాం వరుసగా 3వ విడత ఆర్థిక సహాయం 11.74 కోట్లు పేద మహిళల ఖాతాలకు జమ చేశారని, కాపునేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల అర్హత గల మహిళా లబ్ధిదారులు 5 సంవత్సరాల్లో 75,000 అందనున్నదని, ఈ పథకంలో భాగంగా 3వ విడతగా నేడు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఖాతాలకు జమ అయిందని తెలిపారు. తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సౌమ్యుడు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు ఆలోచించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన పేదవాళ్ల పక్షాన నిలిచి పేదవాళ్లు పేదవాళ్లుగా ఉండిపోకుండా వారి బాగోగులు సంక్షేమం కొరకు పెద్ద ఎత్తున సంక్షేమ బడ్జెట్ కేటాయించి పేదల పక్షాన నిలిచిన ప్రభుత్వం అని కొనియాడారు. ఈ 3 సంవత్సరాలలో వైఎస్ఆర్ ప్రభుత్వం 1,65,000 కోట్ల రూపాయలను పేదల సంక్షేమం కోసం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన గొప్ప నాయకుడని కితాబిచ్చారు. రాష్ట్రంలోని పేద ప్రజలు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారని, పేదల అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చు చేసే వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని, తండ్రిని మించిన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని తెలిపారు. నేడు కాపునేస్తం ద్వారా లబ్ధి అందిస్తున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ మేయర్ శిరీష మాట్లాడుతూ, కాపు, తెలగ, ఒంటరి మరియు బలిజ సామాజిక కులాలకు చెందిన కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం కాపునేస్తం పథకం ముఖ్య ఉద్దేశమని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మన ముఖ్యమంత్రి నిజమైన ప్రజానాయకుడు అని తెలిపారు. అనంతరం 11.74 కోట్ల రూపాయల మెగా చెక్ను ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల జిల్లా, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికార అధికారి యుగేందర్, బీసీ కార్పొరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపురెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితర అధికారులు, కాపు నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు హాజరయ్యారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల ఈ రోజున వరుసగా 3వ ఏడాది 338792 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నేరుగా
508 కోట్ల రూపాయలు నేరుగా ఎటువంటి లంచాలకు ఆస్కారం లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి ఈ రోజు పంపించే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం నా అక్క చెల్లెమ్మలకందరికీ నేను చేస్తున్నటువంటి ఒక విజ్ఞాపన ఈ దేశంలో ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఆలోచించనటువంటి రీతిలో సమాజంలో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు ధనవంతులు పేదవాళ్ళు మనం ధనవంతుల పక్షాన పేదవాళ్ళ పక్షాన ఉండటమా అన్నదే ఎవ్వరికైనా కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆమ్ ఆద్మీ పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ నియామక సమావేశం జిల్లా కేంద్రం రాయచోటిపట్నం ఎన్జీఓ మీటింగ్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటచలపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పార్టీని 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడం కోసం ప్రతి జిల్లాలో సంస్థాగతంగా నిర్మాణం చేపడుతున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణినాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటచలపతి జిల్లా కమిటీని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా కన్వీనర్గా మంచూరి తిరుమలారెడ్డికు బాధ్యతలు అప్పగించారు. పార్టీలో సభ్యులుగా చేరడం కోసం 1800-419-7874 కు కాల్ చేయాలని తెలిపారు. అలాగే ఈ జిల్లాలో విద్యార్థులు, యువకులు, మహిళలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాలను, సంఘ సేవకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. ఆ తర్వాత రాయచోటి పట్టణంలో గల బస్టాండ్, రిజిస్టర్ ఆఫీసు మొదలగు పలు ప్రాంతాల్లో ర్యాలీగా వెళ్లి ప్రజలందరినీ కలిసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోడివాక చందు, రీజనల్ కోఆర్డినేటర్ జయకుమార్, తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్, చిత్తూరు జిల్లా కన్వీనర్ వి నవీన్ రెడ్డి, తిరుపతి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీణ్ ప్రసాద్, సుదర్శన్ రెడ్డి, నారాయణ రెడ్డి, డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, శంకర్ నారాయణ, సయ్యద్ రహీం, జగన్ మొదలగు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లాలో నూతనంగా జిల్లాకు నూతనంగా ఎన్నుకోబడిన తిరుమలయ్య గారిని ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చాము. ఈ అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా, సామాన్యులందరూ కూడా ఇక్కడ మన పార్టీని ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు. ఇక్కడ జనాలలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకొని మన పార్టీని బలోపేతం చేసేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇక్కడ ఉత్సాహం చూస్తుంటే మీరందరూ కూడా వచ్చే ఎన్నికలలో మనకే ఓటు వేస్తారని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కంపల్సరీగా ఇక్కడ జెండా ఎగురవేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా మనోభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మనము ప్రతి ఒక్క వీధికి, గడప గడపకి కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుండి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను రెండు చేతులిచ్చి నమస్కారం చేస్తున్నాను ఈ ప్రజలకు. డాక్టర్ తిరుమల రెడ్డి కొత్తగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అన్నమయ్య జిల్లా కన్వీనర్, మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటాచలపట్నం గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్లో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. దీని తర్వాత రాయచోటి పట్టణంలో గల ఎంఆర్ఓ ఆఫీసు, మన బస్టాండు మరియు జనావాస ప్రాంతాలలో కూడా సంచరించి ఇంటింటికి కరపత్రాన్ని ముద్రించి మన పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ స్పందన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఈ అన్నమయ్య జిల్లాలో మన ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పాతడమే మా ముందున్నటువంటి అంతిమ లక్ష్యం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా 2024 ఎలక్షన్స్లో అన్నమయ్య జిల్లాను తప్పకుండా మన జెండా పాతి మన పార్టీ యొక్క ప్రతిష్టను గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లేదాకా అహర్నిశ కృషి చేస్తానని నేను మాటిస్తున్నానండి. ఈ సమా నాకు
కల్పించినందుకు ధన్యవాదాలు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు బోగోలు మండలం సిద్ధన్నపాలెం గ్రామానికి చెందిన భయ్య రమేష్ ఆధ్వర్యంలో నాకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటూ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత నెలలో యాక్సిడెంట్ రూపంలో నా గేదెలు మరణించక పోలీసు వారు వేరొక వ్యక్తిని నా పేరుతో ప్రవేశపెట్టి నాకు చెందవలసిన రుణాన్ని వారికి ఇచ్చి అక్రమంగా కేసును ముగించినట్లు ప్రకటించారు. కావున జిల్లా ఎస్పీ విజయరావు పోలీసు వారు విచారణ జరిపి నాకు చెందవలసిన రుణాన్ని నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అంటూ వేడుకున్నారు. పై కార్యక్రమంలో భయ్య రమేష్, ఎన్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నక్కా దినేష్, ఇందుపూర్ గ్రామం, అల్లూరు మండలం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అల్లూరు మండలానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి శ్రీనివాస రెడ్డి అల్లూరు ఎస్ఐ గారు చేసినటువంటి ఒక కనకార్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైతు అయినటువంటి భయ్య రమేష్ బోగోలు మండలం సిద్ధన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి తన పాడి పశువులు నిద్రలేసి తను చేసేటువంటి వృత్తి ఏంటంటే 6 బర్రెలు ఉంటే 6 బర్రెలకు వచ్చేసి నిద్రలేసి వాటి మేపుకుంటా వాటికి వచ్చిన పాలు చుట్టుపక్కల పోసుకుంటూ తన జీవనం సాగిస్తుంటే 5వ తారీఖున అల్లూరు ఎస్ఐ తన 6 బర్రెల్ని 6-5 ప్రాంతంలో గుద్దేసి చంపడం జరిగింది. వాటిలో 4 బర్రెలు అక్కడికక్కడే చనిపోయినాయి. మిగిలిన రెండు గాయపడ్డం వల్ల వాటిని తన గ్రామంలోనే పశువుల హాస్పిటల్లో చూపించి తను వాటికి 50,000 ఖర్చు పెట్టి మళ్ళా చేసుకోవడం జరిగింది. ఏందయ్యా ఆయన పోయి ఎస్ఐ గారిని అడగడానికి వెళ్తే తనని బెదిరించి నిన్ను లోపలేసి కొట్టి నిన్ను నా గందరగోళం చేస్తానని అతను బెదిరించి పైగా నాకు కడపని చెప్పాడు. అదే కడపకి వెళ్ళి అడగదాం అయ్యా ఎస్ఐ గారు కడపలో కడపకి వెళ్ళి అడగదాం ఇట్లా చేశాయంటే బుద్ధిందా నీకు? ప్రతి ఒక్కరూ ఇట్లా ఒక రైతుకి అన్యాయం చేసింది కాక నాకు కడప గడప అని నానా బీభత్సం చేస్తానని ఒక రైతుని నువ్వు బెదిరిస్తావా? సిగ్గులేనా నీకు అని అడుగుతా ఉన్నా. నిన్నటి రోజున ఇతని ప్లేస్లో ఇంకో వ్యక్తిని తీసుకెళ్ళి ఎస్పీ గారి ముందు సార్ ఇతనే సార్ మొత్తం భయ్య రమేష్ అని చెప్పి వేరే వ్యక్తిని చేసి అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి వేరే వ్యక్తిని చూపించి సో ఈ ప్లేస్ అంతటితో క్లోజ్ అని చెప్పి తనకి ఇవ్వాల్సిన మొత్తం నేను ఇచ్చేసాను సార్, ఇంతటితో కేసు క్లోజ్ అయిపోయింది సార్ అని చెప్పేసి పోయి ఎస్పీ గారి ముందు అబద్ధాలు చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తలదించుకునేలా చేశాడు ఈ యొక్క ఎస్ఐ. సో దీన్ని బట్టి ఏంటంటే ఎస్ఐ గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు, తప్పకుండా దీనికి మీరు అనిపించి తీరతారని చెప్పి ఈ ప్రశ్న ప్రజలందరికీ తెలియజేసుకుంటాను. నమస్కారం. నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి రాజధానిగా ఉండాలని హైకోర్టు చెప్పిన తీర్పుని లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరించడం చట్టవ్యతిరేకమంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా ఉండాలని హైకోర్టు చెప్పిన తీర్పుని లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరించడం చట్ట వ్యతిరేకమన్నారు. బీజేపీ పాదయాత్ర ఇవాళ ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్ర 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. బీజేపీ చిత్తశుద్దిగా అమరావతి రాజధానికి కట్టుబడి ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మురేపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత అజీర్ రంజన్ చౌదరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మాజీ మంత్రి కొడాలి నానికి చీకోటికి సంబంధం ఏమిటో నిగ్గు తేల్చాలి. ఈ క్రాప్లో 140 కోట్లు కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైతు భరోసా కేంద్రాలు రైతు ద్రోహ కేంద్రాలుగా తయారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు 3 రాజధానుల విధానం మీద అయితే 2010లో జరిగిన ఎన్నికల మేనిఫెస్టోలో లేదు. మీరు 2024లో జరిగే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి. 23 జరిగిన 24 జరిగిన మేము 3 రాజధానుల విధానం మాదని మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ఆ మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికలకు వెళ్ళండి. మీ ఎన్నికల ప్రణాళికలు పెట్టి ఎన్నికలకు వెళ్ళండి. ప్రజలు అప్పుడు తీర్పు ఇస్తే అప్పుడు ఆలోచించండి 3 రాజధానుల విషయం. కాబట్టి మీకు 3 రాజధానుల విషయంలో మ్యాండేట్ లేదు, ప్రజా తీర్పు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము విజయం సాధించాం కదని గొప్పలు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అది మ్యాండేట్ కాదు, అది 3 రాజధానులు ప్రజా తీర్పు కాదు. అది స్థానిక సమస్యల మీద, స్థానిక అధికారుల మీద, స్థానిక వాటి బేస్ చేసుకుని ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం, మీరు ఈ అసంబద్ధమైన ఆలోచన విరమించండి. రెండవది, ఈరోజు నుంచి
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆంధ్రప్రభ విలేకరిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నమయ్య జిల్లా సుండిపల్లి మండల పాత్రికేయులు డిమాండ్ చేశారు. అక్రమాలు కబ్జాలపై విలేకరి వెంకటశివపై అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు చేపట్టాలని కోరుతూ శుక్రవారం సుండిపల్లి తహసీల్దార్ మహబూబ్ చాంద్ కు సుండిపల్లి విలేకరులు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రభ రిపోర్టర్ పైన పైశాచికంగా కొంతమంది అధికార పార్టీ రౌడీలు అన్యాయాలపైన అక్రమాలపైన వాళ్ళు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ అడ్డగోలుగా చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా పైన నిగ్గు తీసి అతని కళానికి పదును పెట్టిన పాపానికి ఈనాడు కొంతమంది రౌడీలు మదనపల్లిలో అధికార పార్టీ అండ దండలతో విర్ర వీగి ఈనాడు పైశాచికంగా ఆంధ్రప్రభ విలేకరిపైన దాడి చేయడం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సుండిపల్లి మండల శాఖ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సుండిపల్లి తహసీల్దార్ గారికి కూడా పాత్రికేయులందరూ కూడా కలుసుకొని ఒక రిప్రెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈనాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అన్యాయాలు అక్రమాలు మాలభంగాలు మద్దళ్ళు దొంగతనాలు దోపిడీలు చేస్తున్నటువంటి వారిపైన జర్నలిజం ఎప్పటికీ కూడా మీరు చేసే అరాచకాలకు వెన్ను ఉంటుందని అనుకోవడం మీ దౌర్భాగ్యం. మీరు చేసే అరాచకాలకు ఎప్పటికప్పుడు రాజీ లేని విధంగా వార్తలు రాయడమే జర్నలిజం ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం. అలాంటి జర్నలిస్టుల పైన మీరు ఈ విధంగా పైశాచికమైనటువంటి దాడులు చేస్తే భయపడతారనుకోవడం మీ భ్రమ. ఆ విధంగా ఏమాహేమి గతంలో అనేక సార్లు జర్నలిజం మీద దాడులు చేసినట్టు వాళ్ళు ఏ విధమైనటువంటి గతి పట్టిందో వాళ్ళకి ఏ విధమైనటువంటి స్థానం కల్పించారో సమాజంలో అందరికీ తెలుసు. కాకినాడ పిఠాపురం ప్రజాదరణ లేని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం గొల్లప్రోల్లో నుండి వేయడానికి గల కారణం ఏంటని, భయం భయంగా గాల్లో వచ్చిన సీఎం గాల్లోనే వెళ్ళాలి తప్ప ప్రజలు ఏమాత్రం పట్టించుకోరని, 29వ తేదీ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీకి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకను ఉద్దేశించి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాగిరెడ్డి శేషకుమారి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందస్తుగా గృహ అరెస్టులో ఉన్న ఆమె నిప్పులు చెలరేగేలా వ్యాఖ్యానించారు. స్థానిక ఏలేరు ఆధునీకరణ పనులు పూర్తి చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు శుద్ధకాలు పనులు ఎంతవరకు పూర్తి చేశారో చెప్పాలి. వర్షాలు వరదలు వస్తూనే ఉన్నాయి. 2000 ఎకరాల పంట నష్టం, 600 రైతులు నష్టం జరుగుతూనే ఉంది. గ్రామం వరద ముంపుకి గురవుతూనే ఉంది. కానీ శుద్ధకాలు ఆధునీకరణ చేయలేదన్నారు. ఇదేనా రైతు పక్షపాత పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ నేస్తాలు సంక్షేమ పథకాల గురించి ఎదురు చూసే రోజులు పోయాయి. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు ప్రజలకు కావాలని కోరుకుంటున్నారు. అది రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించిన రోజునే నెరవేరుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగా గీత విశ్వనాథ్ గారు గెలిచిన తర్వాత పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే ఉన్న సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేయించడం లేదన్నారు. పరిసరాలు శుభ్రపరిచే ఒక్క బాక్స్ 6 అధికారులు ఉండి పనిచేయిస్తుంటే చెత్త నిర్మూలన ఎలా అవుతుందని, సిబ్బందిని పెంచినప్పుడే చెత్త నిర్మూలన అవుతుందన్నారు. మా నియోజకవర్గంలో వీరిరువురు ఎంతవరకు అభివృద్ధి చేశారో సీఎం ఆరా తీయాలన్నారు. రోడ్లు బాగోకపోవడంతో ఇటీవల గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం ద్వారా మేల్కొల్పడం జరిగిందని, ఇలాంటి విషయాలు అడుగుతామని ముందస్తు గృహ అరెస్టు చేయడం చూస్తుంటే జనసేన అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీకి నియోజకవర్గంలో డిపాజిట్లు రావని ప్రజలంతా పవన్ కళ్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నారని, గుడ్ మార్నింగ్ సీఎం అని నిద్రలేపిన పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో కాబోయే సీఎం మా అధినేతే అని రోజులు లెక్క పెట్టుకోవడం తప్ప మీరు చేసేది ఏమీ లేదన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలానికి విచ్చేయుచున్న ఆంధ్ర రాష్ట్ర సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు, అంటే సంక్షేమ పథకాల ద్వారా చేసింది జనాలకి ఏమీ లేదు, అలాగే రోడ్ల పరిస్థితి దుస్థితి చూడండి సీఎం గారు అని, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చి కాపు నేస్తం అంటూ ఆయన ఇక్కడ గొల్లప్రోలు మండలంలో ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టడంలో ఏమి అంతర్గతం ఉన్నది అన్నది కూడా ప్రజలు చూస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా
బీసీ కార్పొరేషన్ అని ఎస్సీ కార్పొరేషన్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా కాపు నేస్తం అంటూ గొల్లపురోలు మండలంలో పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందులో ఎన్ని లక్షల మందికి వచ్చింది అన్నది కూడా త్వరలోనే తెలుస్తుంది. కాకపోతే సీఎం గారు మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాము, ఇదే పిఠాపురం నియోజకవర్గంలో గతంలో మీరు వచ్చినప్పుడు 20 నిమిషాల్లో పుయ్యమంటూ వస్తుంది 108 అన్నారు. కానీ ఏ 108 కానీ ఏ అంబులెన్స్ కానీ వచ్చినా ఎక్కడ దుస్థితి లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెప్పారు, ఎన్నో వాగ్దానాలు చేశారు పిఠాపురం ప్రజలకు. ఆ రోజు నైతికంగా పిఠాపురంలో మీరు నెగ్గారని అనుకుంటున్నారు. కానీ ఇదే ఎప్పుడు చూసినా మీరు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి ఉండదు. ఇద్దరూ కలిసి పోటీ చేస్తే ఆ రోజు 90,000 ఓటింగ్ వచ్చును. కానీ ఇప్పటికీ కూడా ఎందుకు మీరు భయపడుతున్నారో తెలియట్లేదు. ఒకటి ముందు ఆలోచించండి, ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏముందని మిమ్మల్ని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన పెన్నుం దొరబాబు గారు ఇప్పటి వరకు జనాల్లో తిరిగింది లేదు, ఎవరికి ఏమి చేసింది లేదు. కాబట్టి మీరు ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్ర అభివృద్ధి పురోగతి పొందడానికి ఏమేం చేయాలన్నది కూడా చూడండి. ఏది మనం చేసింది ఈరోజు 10 కాలాల పాటు చెప్పుకుండేలే ఉండాలి. ఆ రోజు మీరు పిఠాపురం నియోజకవర్గంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే శుద్ధ కాలువ, పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశృతి, 5 కూలీలు దుర్మరణం. కొల్లాపూర్ మండలం ఏలూరు శివారులోని రేగమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ 1లో క్రేన్ సహాయంతో పంప్ హౌస్లోకి దిగుతుండగా క్రేన్ వైరు తెగి 5 కార్మికులు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు. మృతదేహాలను రాత్రే ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు, బీహార్ కూలీలుగా గుర్తింపు. వివరాలు తెలియాల్సి ఉంది. పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశృతి, 5 కూలీలు దుర్మరణం. కొల్లాపూర్ మండలం ఏలూరు శివారులోని రేగమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ 1లో క్రేన్ సహాయంతో పంప్ హౌస్లోకి దిగుతుండగా క్రేన్ వైరు తెగి 5 కార్మికులు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు. మృతదేహాలను రాత్రే ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు, బీహార్ కూలీలుగా గుర్తింపు. వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లోని సత్యనారాయణపురం, వైకుంఠపురం తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం 9వ రోజు కార్యక్రమం. డిప్యూటీ కమిషనర్ చెల్లూరు అవినీతి పరుడు అంటూ నెల్లూరు నగరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ మేయర్ పోలిబోయిన రూప్ కుమార్ యాదవ్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాట్నాలు ప్రదర్శిస్తూ నిరసన. వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా వరుసగా 3వ సంవత్సరం రాష్ట్రంలో 338,792 మందికి 508.18 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి కంప్యూటర్ బటన్ నొక్కి ముఖ్యమంత్రి జమ. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు అన్నమయ్య జిల్లాలో పర్యటన. గత నెలలో యాక్సిడెంట్ లో నా గేదెలు మరణించగా పోలీసు వారు వేరొక వ్యక్తిని నా పేరుతో ప్రవేశపెట్టి అక్రమంగా కేసులు ముగించినట్లు ప్రకటించారు. నాకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటూ మీడియా సమావేశం. అమరావతి రాజధానిగా ఉండాలని హైకోర్టు చెప్పిన తీర్పును లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరించడం చట్ట వ్యతిరేకమంటూ మీడియా సమావేశం. విలేకరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మీరాక ఎవరికి ఉపయోగం? సీఎం సార్ పూటి ప్రశ్నతో మీడియా ముందు నిప్పులు చెలవేగిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి. పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశృతి, 5 కూలీలు దుర్మరణం. జేఎన్ఏ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.